అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఏం జరిగింది అన్న పాపకి? బాబుకి బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటనేది మాకు కూడా తెలియకుండా నేను విజయవాడ రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళాను. రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు తనకి ఇన్ఫెక్షన్, బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ ప్రాబ్లం అయింది స్టార్టింగ్. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి ఆయన అడ్మిట్ చేయించుకోవాలంటే ఒక 15 డేస్ అక్కడే ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. కంప్లీట్ ప్రోటీన్స్ లాస్ 6 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి ఇట్లా కంటిన్యూస్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 2 డేస్ నుంచి మళ్ళీ వాపు వచ్చింది. నేను డాక్టర్ని కన్సల్ట్ అయితే కంప్లీట్ బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అయితే బ్యాక్సీ చేయించాను, బ్యాక్సీ నార్మల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాడు, కానీ ఈ 4 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ స్వెల్లింగ్ రావడము, మళ్ళీ ఇంజక్షన్ డోసెస్ ఇవ్వడము. లాస్ట్ 6 ఇంజక్షన్ ఇచ్చారు, 4 డోసెస్. 4 డోసెస్ ఎన్ని సంవత్సరాలు ఉంది ఇప్పుడు? 5 ఇయర్స్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు బేటా? వరుణ్ రామ్. వరుణ్ రామ్ ఎక్కడ నుంచి వచ్చారు? మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్స్? డాక్టర్ ఇప్పుడు ప్రజెంట్ అడ్మిట్ చేయమన్నారు, తన కండిషన్ బాగాలేదు ప్రజెంట్గా, అది చేయమన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక టెస్ట్ రాశారు, జెనెటిక్ సింప్టమ్స్ అని. అసలు అంటే జెన్యున్గా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది అనేది ఆ టెస్ట్ ఒకటి చేయించాలి కంపల్సరీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అదే మనం అన్న మల్లన్నని కలుద్దాం అని వచ్చాము, మల్లన్న దగ్గర హెల్ప్ అడుగుదాం అని వచ్చాము. కొత్తగూడ నుంచి బాబుని చూపించి అన్నతో మాట్లాడదామని. ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంది ఏమన్నా పెడతామా, లేకపోతే మనతో మాట్లాడే సెలవు తీసుకుంటారా? అంటే మీ ఒపీనియన్. హాయ్. అయితే చాలామందికి అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఫ్రీ వైద్యం అందితే తల్లిదండ్రుల ఎంత మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి 100%. దీనిపైన ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇక్కడ కానీ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తే ఫీజుల విషయంలో కానీ లక్షలు మొత్తం కూడా గుంతా ఉన్నారు, అక్కడ అవుతున్నాయి. తర్వాత ఈ హాస్పిటల్లోకి వెళ్తే కూడా లక్షలు ఫీజులు అయితే ఇక్కడ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భరోసా ఇవ్వాలి. ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంది చెప్పండి. మీ నెంబర్ ఏం చెప్పండి? గూగుల్ పే నెంబర్ 9222-34-77. నేమ్ చెప్పండి. ధనరాజ్. బాణోద్ ధనరాజన్ వస్తుంది. ధనరాజన్ వస్తుంది. తర్వాత ఇది దీనికి గూగుల్ పే ఉందంట, ఎంత వీలైతే హెల్ప్ చేయండి. చాలా సివియర్ గా ఉంది. నార్మల్ గా 5 ఇయర్స్ ఇట్లా పొట్ట మొత్తం బాడీ మొత్తం, అంటే ఒకటి కాదు, చాలా ఇబ్బందిగా మారింది. ఇటువంటి పిల్లలకు నిజంగా ప్రభుత్వం నుంచి రెయిన్బో హాస్పిటల్ పిల్లలు అవక కింద ఇది కూడా బాగా వాపు ఉంటుంది. సరే, అంటే వీలుంటే ఒక నిమ్స్ కూడా అట్లా వెళ్తే బాగుంటుంది. అంటే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ అక్కడే అన్నా. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చెప్పే రిజల్ట్ ఏంటంటే అసలు మనం ఇచ్చిన ఇప్పటివరకు చేసిన ట్రీట్మెంట్కి అప్పుడే సెట్ అయిపోవాలి బాబు. సెట్ అవ్వట్లేదంటే సమ్ ఏదో బాడీ డిఫెక్ట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్, చిన్నపిల్లడు కదా తట్టుకోలేడు, ఒకటేసారి ట్రీట్మెంట్ చేయాలంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. సరే, కొంచెం చూడండి, అంటే దయచేసి మీకు ఎంత వీలైతే ఒకసారి హెల్ప్ చేయండి పాప, అంటే బాబుకి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్ఓసి కూడా ఏమైనా ప్రయత్నించేద్దాం. ఎల్ఓసి తీసుకుంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళు. హాయ్, ఏ క్లాస్ నువ్వు స్కూల్ పోతున్నావా? ఏ క్లాస్ చెప్పు. ఏ క్లాస్ నువ్వు చెప్పు? యూకేజీ. యూకేజీ 1-2-3లో వచ్చా నీకు? అమ్మా గుడ్. కూర్చో.
చూడండి ఒకసారి 9000224777. పేరు భానత్ ధనరాజ్, గూగుల్ పే ఉంటుంది, కొంచెం